చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో చేగుంట మండల ఎన్నికల ఇన్ఛార్జి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఉప ఎన్నికల్లో భాగంగా కొండాపూర్ బోనాల పులిమావిడి కృష్ణాపూర్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరిందన్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కేసీఆర్ కు కానుకగా పంపాలని ఆయన ఇంటింటి ప్రచారంలో ఓటర్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వెంగళరావు, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, జడ్పీటీసీ మోదాం శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు నారాయణరెడ్డి, అంజిరెడ్డి, సిద్ధిరాములు, నగేష్, వివిధ గ్రామాల టీఆర్ఎస్ అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరి ఇళ్లలో మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ బై ఎలక్షన్ వచ్చింది అంతా ఒక 2-3 వేలు ఎండ్లు అదనంగా జిల్లా నుంచి కూడా ఏ ఫండ్స్ వచ్చినా అన్ని జిల్లాయి కూడా ఇక్కడ తీసుకొని కూడా ఇస్తున్నాం అనేది కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. మరి బీమా కూడా చనిపోయిన వాళ్ళకు కూడా 5,000 ఇచ్చి 5 లక్షలు ఇచ్చి అందరినీ కూడా ఆదుకుంటున్నాం. కనుక దయచేసి మీరు ఎన్ని కళ్యాణ లక్ష్మి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నాం. ఆడపిల్లలు రామలింగారెడ్డి గారు ఎన్నో సేవలు చేసి 4 పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యే ఉండి అకాల మృత్యు మృత్యువు ఎవరికైనా తప్పదు. బోనాల అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. స్థానిక సర్పంచ్ మల్లయ్య గారు గారు, ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, ఎడ్పిటిసి సభ్యులు.